హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు ఒక సింపుల్ బ్లాగ్తో నేను వచ్చేసాను. ఫస్ట్ మనం చూద్దాం గోంగూర పచ్చడి. సో గోంగూర పచ్చడి మనందరికీ చాలా ఇష్టం కదా, అందుకనే సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. మీరు ఇంకా ఏ వేరియేషన్స్లో చేస్తారనేది కూడా నాకు చెప్పండి. సో చూసొచ్చండి అయితే రెసిపీని. సో టేస్టీ గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. అయితే నేను గోంగూర రెడ్ కాడలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. రెడ్ కాడలు ఉంటే కొద్దిగా పుల్లగా, ఎక్కువ పుల్లగా ఉంటాయి అన్నమాట. సో బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈరోజు నేను చేసేది నిలవ పచ్చడి ఏం కాదు, నార్మల్ పచ్చడి అనమాట. ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ మనం కొన్ని రోస్ట్ చేసుకుంటాం, డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను. అందులో నేను వేసుకున్నాను ధనియాలు, కొద్దిగా మెంతులు చాలా కొంచెం వేసుకోండి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. జీలకర్ర కొంచెం, వెల్లుల్లి రెబ్బలు, ఎక్కువ వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీని, కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది కదా. అసలు తెలుగు వాళ్ళందరికీ కూడా గోంగూర పచ్చడి చాలా నచ్చుతుంది. మీ ఎవరికైనా నచ్చదు అంటే నాకు చెప్పండి. తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను. సో కారం ఎంత తినగలిగితే దాన్ని బట్టి అనమాట. వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని కొద్దిగా ఇంగువ ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత సేమ్ ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని మన గోంగూర మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇది ఎక్కువ అలా కనిపిస్తుంది, కానీ చేసిన తర్వాత చాలా కొంచెం అయిపోతుంది కదా. ఆకుకూరలు ఏవైనా అంతే కదా. సో బాగా ఫ్రై చేసేసుకొని దగ్గరికి వచ్చేంత వరకు దీన్ని కూడా ఉంచాలి. ఫస్ట్ మనం వేసిన ధనియాలు అన్నిటిని మిక్సీ పట్టేసుకొని తర్వాత ఇది కూడా వేసుకొని మిక్సీ పట్టేస్తామన్నమాట. అంతే, సింపుల్గా చేసుకోవచ్చు అంతే. సో సర్వ్ చేసేటప్పుడు ఆనియన్స్తో సర్వ్ చేస్తే బాగుంటుంది. ఆ వెల్లుల్లి, ఎండుమిర్చి అంతా మిక్సీ పట్టేసుకున్నాను. మరి ఫుల్ పౌడర్ అవ్వలేదన్నమాట. కచ్చపచ్చగా ఉన్నప్పుడే ఈ గోంగూర అంతటిని కూడా వేసేసుకొని సాల్ట్ కూడా గోంగూరలో వేసేసుకున్నాను నేను. వేసుకొని బాగా చట్నీ లాగా చేసేసుకోవడమే. అండ్ లాస్ట్లోనే మీకు ఇష్టం ఉంటే కొంచెం ట్యాంపరింగ్ చేసుకోవచ్చు, అంటే కొంచెం ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చితోని తాలింపు పెట్టుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. నేనైతే ఇంకా సింపుల్గా ఇలా ఉంచేసుకున్నాను అంతే. సో సర్వ్ చేసేటప్పుడు ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడితో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ మీరు ఎంతమంది ఇలానే చేసుకుంటారు, వేరేగా చేస్తారా అనేది నాతో షేర్ చేయండి. సో మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తాను. సో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా. దాని తర్వాత నిన్న ఒక పెద్ద విషయం జరిగిందండి మా ఇంట్లో. అదేంటంటే ఈ మధ్య మీకు తెలుసు నేను కాపర్ బాటిల్స్కి షిఫ్ట్ అయిపోయామన్నమాట, ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి. సో రోజు కాపర్ బాటిల్స్లోనే వాటర్ తాగుతున్నాము. సో ఎండలు చాలా ఎక్కువ అయిపోయాయని చెప్పి మా హస్బెండ్కి నేను బటర్ మిల్క్లో సబ్జాలు కలిపి ఈ కాపర్ బాటిల్లో వేసి ఇచ్చేసాను అనమాట. సో నాకు అస్సలు కూడా తెలీదు బటర్ మిల్క్ కాపర్ బాటిల్లో వేయకూడదు అన్న విషయం. సో మీలో ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలీదు అనేది నాతో షేర్ చేసుకోండి. సో నేను చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకళ్ళన్నా నాలాగా ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి. సో మీలో ఎంతమందికి ఈ విషయం కొత్తగా తెలిసింది అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఏంటంటే కాపర్ బాటిల్లో ఎప్పుడు కూడా బటర్ మిల్క్, బటర్, హనీ అంటే ఏవి కూడా అంటే చెప్పాలంటే కాపర్ వెజల్స్లో కానీ కాపర్ బాటిల్స్లో కానీ స్టోర్ చేయడానికి, కుక్ చేయడానికి యూస్ చేయకూడదు. ఏంటంటే బటర్ మిల్క్లో ఉండే లాక్టిక్ యాసిడ్, ఇంకా ఈ కాపర్ మెటల్ కాబట్టి ఇది రియాక్ట్ అయిపోయి ఏదో స్పాయిల్ అయిపోతుంది అనమాట. లోపల ఉండే బటర్ మిల్క్ కానీ కర్డ్ కానీ ఇవన్నీ కూడా స్పాయిల్ అయిపోయి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయంట. అందుకని కుక్ చేసేటప్పుడు కూడా ఒకవేళ మీరు కాపర్ వెజల్స్లో కుక్ చేస్తుంటే కనుక ఇలాంటి కొంచెం లాక్టిక్ యాసిడ్ ఉండేవి అసలు కూడా కుక్ చేయకూడదు. చాలా ఫుడ్స్తో రియాక్షన్స్ అయ్యి ఫుడ్ అనేది పాడైపోతుందంట. సో స్టోర్ చేసేటప్పుడు కూడా అస్సలు స్టోర్ చేయకూడదు. మెయిన్గా కర్డ్కి సంబంధించినవి లైక్ బటర్ మిల్క్, బటర్ ఇవన్నీ అస్సలు కూడా స్టోర్ చేయకూడదు. సో నాకు తెలీదు అనమాట. మా హస్బెండ్ ఎండలో కొంచెం తాగేశారు, దాని తర్వాత చేదుగా ఉందేంటి అని నాకు కాల్ చేశారనమాట. నాకు అదే అనిపించింది, చేంజ్ అంటే అది ఒకటే వచ్చింది కాబట్టి ఏమో కాపర్ బాటిల్లో వేయడం వల్ల ఏమో అనుకొని ఇంకా పెద్ద పట్టించుకోలేదు. సో ఈవినింగ్ సడన్గా వచ్చేసారు, అది చాలా అన్ఈజీగా ఉంది అని చెప్పి. నిజంగా నాకైతే చాలా చాలా భయం వేసిందండి, ఏంటి అలా అయిపోయారు అని చెప్పి. తర్వాత అప్పుడు నేను గూగుల్ చేస్తే నాకు తెలిసింది ఈ విషయం అంతా. సో మా మమ్మీకి కాల్ చేసి ఏం చేయాలి ఏంటి అని అడిగితే ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకోమని చెప్తే, సో ఈయన కూడా కొంచెం వాటర్ తీసుకొని చాలాసేపు అన్ఈజీ ఫీల్ అయిన తర్వాత ఒక 2-3 టైమ్స్ వామిటింగ్ అయిన తర్వాత సెట్ అయ్యారు. నిజంగా చాలా భయం వేసింది. సో మీరు ఈ మధ్యన అందరూ కూడా కాపర్ అని అన్నీ మారుతున్నారు కదా, ప్లాస్టిక్ నుంచి స్టీల్కి, ఇలాగ రకరకాల మెటల్స్లో, బ్రాస్ కంటైనర్స్లో కూడా వేయకూడదు, కాపర్ కంటైనర్స్లో కూడా స్టోర్ చేయకూడదు, ఏం చేయకూడదు. వాటర్ వరకు తాగొచ్చు అని అర్థమైంది నాకు. సో చాలా భయం వేసింది. తర్వాత నేను వాష్ చేయడానికి వేసేటప్పుడు చూస్తే ఫుల్గా స్పాయిల్ అయిపోయిందండి బటర్ మిల్క్ అనేది. సో ఎంత రియాక్ట్ అవుతుంది అనేది అప్పుడు నాకు తెలిసింది. సో మీలో ఎవరికైనా తెలియకపోతే కనుక అస్సలు యూజ్ చేయకండి. సో ఇదే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఈ ఫుడ్ పాయిజనింగ్ చాలా టెన్షన్ అయ్యాము నిన్న నైట్ అంతా. సో మీరు వీడియో చూసినప్పటికీ మొన్న నైట్ అంతా. సో అదే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే నెక్స్ట్ మనం ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఈ మధ్యన రాగి ఫ్లేక్స్ ఎక్కువగా దొరుకుతున్నాయి. నేను మీకు చూపించాను కదా జోవర్ ఫ్లేక్స్, రాగి ఫ్లేక్స్ ఇవన్నీ కూడా. సో రాగి ఫ్లేక్స్తో ఏంటంటే పోహాలాగా యూస్ చేయొచ్చు, అటుకులు. మనం ఉప్మాలా ఏమైనా చేసుకుంటే ఏంటంటే అది అప్పటికే చాలా పల్చగా ఫ్లేక్స్ కాబట్టి మెత్తమెత్తగా అయిపోతాయి అనమాట. సో నేను చూపించిన స్నాక్లా చేసుకున్నారంటే ఈజీగా మనం ఈవినింగ్ టైం స్నాక్ లాగా, టీ టైం స్నాక్ లాగా హ్యాపీగా తినవచ్చు అండ్ సూపర్ హెల్దీ కాబట్టి ఆ రెసిపీ చూసి వచ్చేయండి. అయితే ఈ రెసిపీ చేయడానికి రాగి ఫ్లెక్స్ తీసుకున్నాను నేను. సో ఇవి బిగ్ బజార్లో తీసుకున్నాను అనమాట, లాస్ట్ బ్లాగ్స్లో చూపించాను కూడా. సో వీళ్ళవి రాగి ఫ్లేక్స్, జోవర్ ఫ్లేక్స్ అలా బోల్డ్ అని దొరుకుతున్నాయి, చాలా మంచి హెల్దీవి అనమాట. సో ఒకసారి చూడండి. తర్వాత ఈ స్నాక్ చేసుకోవడానికి మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, జీడిపప్పు ఇవి ఎక్కువ వేసుకుంటే బాగా టేస్టీగా అవుతుంది అండ్ హెల్దీ కూడా. తర్వాత పల్లీలు వేసుకున్నాను, పుట్నాల పప్పు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఇంకా మీకు ఫ్లేవర్స్ ఇంకా కావాలి అనుకుంటే కొద్దిగా జింజర్ వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా మీకు ఏ ఫ్లేవర్స్ నచ్చితే ఆ ఫ్లేవర్స్ వేసుకోవచ్చు అండి. కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. నేనైతే ఈరోజు కుక్కర్ని యూస్ చేశాను, హెవీ బాటమ్ ఉంటుంది కాబట్టి. సో ఫ్రై అయిన తర్వాత అందులో మనం వేసుకుంటాము సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, చాలా కొంచెం వేసాను. తర్వాత చాట్ మసాలా కొంచెం వేస్తున్నాను, వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఏం లేదండి, ఈ రాగి ఫ్లేక్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చల్లగా అయిపోయిన తర్వాత 8x8 కంటైనర్లో స్టోర్ చేసేసుకోవచ్చు. మీకు షుగర్ కూడా కొద్దిగా లాస్ట్లోని 8x8 కంటైనర్లో పెట్టేటప్పుడు కొద్దిగా షుగర్ మిక్స్ చేసుకుంటే మనకు ఆ మిక్స్చర్ తింటున్న ఫీలింగ్ వస్తుంది. షుగర్ ఆప్షనల్ అనమాట. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళు అందరూ కూడా తీసుకోవచ్చు. రాగి అనేది చాలా మంచిది కాబట్టి, సో ఈ హెల్దీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి. సో మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తాను. ఒక ప్లేట్లో తీసేసుకుంటే ఫాస్ట్గా చల్లగా అయిపోతుంది. తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, రాగి ఫ్లేక్స్తో ఎంత సింపుల్గా జస్ట్ ఒక 2 minutesలో అయిపోతుంది అండ్ సూపర్ హెల్దీ కూడా. ఇప్పుడు ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తాయి కాబట్టి ఇంట్లో ఎన్ని రకాల స్నాక్స్ ఉన్నా సరే సరిపోవు. సో దాని తర్వాత purple.comలో లిప్స్టిక్స్ మీద ఈరోజు సేల్ ఉంటుందండి. అంటే కొన్ని బ్రాండ్స్ మీద ఫ్లాట్ 50% ఆఫ్ ఉంటుంది. నేను ఇప్పటికీ నాకు నచ్చిన లిప్స్టిక్స్ గురించి చాలా వరకు చెప్పేశాను కాబట్టి నేను ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా మీకు లింక్స్ అనేవి కింద ఇస్తాను. సో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే నేను చూపిస్తుంది బ్రాండ్స్ ఏంటంటే NYBay మీద, పర్పుల్ మీద, SQ, మోడా, విపేరా అని చెప్పి ఒక 5-6 బ్రాండ్స్ మీద ఫ్లాట్ 50% ఆఫ్ ఉంది. సో మీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఒకసారి చూడండి. మెయిన్గా మీకు ఒకవేళ 50% వరకు వచ్చిందంటే కనుక పర్పుల్లో షేడ్ 2 తీసుకోండి, అది సూపర్గా ఉంటుంది. అండ్ క్రయాన్, అది లిప్ క్రయాన్ కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అప్లై చేసుకుంది అయితే SQ బడాస్ లిప్ క్రయాన్ అండి. సో ఈ మధ్యన అందరూ లిప్ క్రయాన్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, మీకు తెలిసిందే. ఇప్పుడు నేను పెట్టుకుంది అయితే 19 షేడ్. ఇవి చాలా ఎఫోర్డబుల్, మామూలుగానే ఇంకా ఫ్లాట్ 50 అంటే చాలా చాలా తక్కువ రేట్కి వస్తాయి ఇవన్నీ. బట్ మీకు ముందే ఆల్రెడీ చాలా రివ్యూస్లో చెప్పాను. SQ పర్పుల్ షేడ్ నెంబర్ 2 అయితే అన్నిట్లోనే లైక్ స్టెయిన్ ప్రూఫ్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. ఈ NYBay SQ అయితే కొద్దిగా స్మజ్ అవుతాయి, స్టెయిన్ అవుతాయి కాబట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు తీసుకోవచ్చు. ఏదైనా సరే ఫ్లాట్ 50% ఆఫ్ ఉంది అని చెప్పడమే నా ఇంటెన్షన్ అనమాట. సో తప్పకుండా చెక్ చేయండి. కింద లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. మీకు ఏ షేడ్ నచ్చింది, మీరు ఏదైనా తీసుకున్నారా లేదా అనేది కూడా నాతో షేర్ చేయండి. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తాను. ఇంకో మంచి వీడియోతో రేపు వస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, కాపర్ బాటిల్స్లో, కాపర్ వెజల్స్లో కర్డ్కి సంబంధించిన వేయొద్దు అసలు కూడా. కుకింగ్కి కూడా లోపల స్టీల్ ఉండేది, కాపర్ బాటమ్ అనేది యూజ్ చేయండి. కానీ డైరెక్ట్ కాపర్ వెజల్స్ అనేది అంత మంచిది కాదని నాకు అనిపించింది. సో అంతే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.